పరం శాంతి. ఈరోజు పురుషార్థమునకు ధరణా పాయింట్స్ బాప్ అంటున్నారు. మీరు సదా ఒక తెల్లని లైట్ పరం తేజస్సు యొక్క కిరణాలు, పవర్ఫుల్ శక్తి కిరణాలు నా పైన పడుతూ ఉన్నాయి, నా వైపుకు వస్తూ ఉన్నాయి అనేటువంటి సంకల్పంలో అనుభవం చేసుకుంటూ ఉండండి. మీరు పరం శాంతి స్థితిలో కూర్చోండి. ఈ పరం ప్రకాశమే మీ లోపల ఉన్న ఏ యొక్క చిన్న నెగిటివ్ అయినా సూక్ష్మమైన బలహీనతనైనా బయటికి నెట్టేస్తుంది. మరలా నేను బాప్ యొక్క ప్రియాతి ప్రియమైన మధురమైన బిడ్డను అని స్వయం మిమ్మల్ని మీరు భావించండి. ఈ నిశ్చయంలో సదా ఉండండి. నా తండ్రి బేహద్ సుప్రీం సర్జన్. ఆయన తన కర్తవ్యం సంపన్నంగా చేస్తారు అని మీరు నిశ్చింత స్థితిలో ఉండండి. మీ యొక్క ప్రతి హావభావాన్ని బాపుకు చెప్పుకోండి. మరలా నా యొక్క ప్రకృతి అనగా పంచతత్వాల దేహ సైతంగా ఆత్మ పరివర్తన అయిపోతూ ఉంది అనే సంకల్పం సదా చేస్తూ ఉండండి. అనగా నా యొక్క సంపన్న స్వరూపము బేహద్దు ఫరిస్తా స్వస్వరూపమును నేను ధారణ చేస్తూ ఉన్నాను అనే స్థితిలో కూర్చోండి. బాపు మీ యొక్క పరివర్తన చేసేశారు అనే భావన మీ మన్బుద్ధి లోపల సదా ఉండాలి. ఏదన్నా బాహ్యం నుండి ఎలాంటి పరిస్థితి అయినా మాటలు కానీ వచ్చినా సరే మీరు నిశ్చింతగా ఉండండి. ఇవన్నీ బాపుకి అప్పజెప్పండి. దీనితో మీ యొక్క స్వపరివర్తన రిజల్ట్ స్పష్టంగా మీకు మీకే కనిపిస్తూ ఉంటుంది. ఇలా రిజల్ట్ వస్తుంది అంటే పరివర్తన త్వరగా సంభవం అయిపోతుంది. ఇప్పుడు మీరు కేవలం ఖుషీగా నాట్యం చేయటమే తప్ప ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. ఖుషీగా నాట్యం చేయండి, పాటలు పాడండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క బిడ్డతో పాటు ప్రాక్టికల్గా బాపు ఉండనే ఉన్నారు. బాపు పిల్లలను తన సీట్లో సెట్ అయ్యేంత వరకు 100% బాధ్యతను తీసుకుంటారు. దీనికి మీరు కూడా బాధ్యులు కావాలి. అనగా బాపుని సదా మీ తోడు ఉంచుకోండి. ఎలా అంటే ప్రతి ఒక్క రాధతో పాటు కృష్ణుడు ఉన్నట్లు ప్రతి ఒక్క బిడ్డతోటి ప్రాక్టికల్గా బాపు ఉన్నారు అనే అనుభవం తోటి బాపుని మీరు ప్రాక్టికల్గా కలుసుకున్నాము, తోడు ఉంచుకున్నాము అనే అనుభవం కలుగుతుంది. దీనితో మీరు నిశ్చింతగా ఉంటారు.
ఏ రకమైన సంకల్పం అయినా సరే అన్నీ బాపుకు అప్పజెప్పి ఖుషీగా ఉండండి, ఖుషీగా ఊగుతూ ఉండండి. అచ్చా పరమశాంతి, నమస్తే. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై.